कापु उद्यम नेता मुद्रगड पद्मनाभं आमरण दीक्ष 7వ రోజుకు చేరుకుంది ఆయన తో పాటు ఆయన తనయులు ఆయన భార్య ఆయన కోడలు కూడా ఈ దీక్షల్లో నిర్వహిస్తున్నారు కాపు ఉద్యమ నేపథ్యంలో గత 6 రోజులుగా ఏ విధమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన స్వీకరించకుండా పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు అయితే నిన్నటి మధ్యాహ్నం నుండి కూడా ఆయన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారుతుందని చెప్పి వైద్య బృందం వెల్లడించిన నేపథ్యంలో రాత్రి అధికార యంత్రాంగం ఆగా మేఘాలపై కాపు నేతలను రంగంలోకి దించి చర్చలు నిర్వహించింది అయితే దాదాపు 4 గంటల పాటు ఆసుపత్రి ప్రాంగణంలోనే కాకుండా బయట కూడా చర్చలు నిర్వహించినట్టు అధికార యంత్రాంగం చిట్టచ్చ వరకు ఈ చర్చలు ప్రతిష్టంభన నెలకొన్నట్లుగా తెలుస్తోంది ఆయన ఏదైతే లక్ష్యంతో ఈ దీక్షను చేపట్టారో ఆ లక్ష్యం నెరవేర్తే గాని తాను ఈ దీక్షను విరమించబోనని చెప్పి ఖచ్చితంగా ఆయన వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ సందిగ్ధంలో పడినట్లుగా తెలుస్తోంది అయితే ముఖ్యంగా లిఖిత పూర్వకంగా ఆయన హామీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో పాటు డిఐజీలు ఎస్పీ తదితర అధికార యంత్రాంగమంతా దాదాపు 4 గంటల పాటు చేసినటువంటి చర్చలు వృధాగానే మిగిలాయి అయితే ఈ రోజు మళ్ళీ చర్చలు జరగనున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రవలం అధికారులుగానే చర్చలకు పంపించి ప్రజాప్రతినిధులను ఎందుకు పంపించలేదన్న అభిప్రాయాలు కూడా కాపు నేతల్లో సర్వత్రా వెల్లడవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బొడ్డు భాస్కర్ రామారావు తదితరులను కూడా రంగంలోకి దించి చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే గతంలోనే అధికారుల చర్చలతో తన దీక్షను విరమించినటువంటి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వం మళ్ళీ ఇచ్చినటువంటి డిమాండ్లను ఇంతవరకు కూడా నెరవేర్చని నేపథ్యంలో ప్రస్తుతం వారికి కూడా వారి చర్చలకు కూడా ముద్రగడ పద్మనాభం అంగీకరిస్తారా లేదా అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అయితే హైదరాబాద్ వేదికగా అన్ని పార్టీలకు చెందినటువంటి కాపు నేతలు సమావేశమై ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ఈ రోజు సాయంత్రం గడిచిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి చిరంజీవితో పాటు దాసరి నారాయణరావులు మీడియా ముఖంగా వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లోపు ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం ముద్రగడ దీక్షను విరమింపజేయడానికి తీసుకోనట్లయితే కనుక మళ్ళీ కాపు రాష్ట్ర స్థాయి కాపు నేతలంతా ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం విస్తృతంగా సాగుతున్నటువంటి ఉద్యమం ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏది ఏమైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుటుంబీకులను కూడా దీక్ష నుండి విరమింపజేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే 7వ రోజుకు దీక్ష చేరుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే పూర్తిగా క్షీణించినట్లుగా కూడా వైద్యులు నిన్న రాత్రే వెల్లడించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది మరోపక్క ఈ రోజు కోనసీమతో పాటు కాకినాడ రాజమండ్రి తదితర డివిజన్ల వ్యాప్తంగా కాపు ప్రజలు నాయకులు కూడా వంట వార్పు కార్యక్రమాన్ని రహదారులపైనే నిర్వర్తించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల ఎదుటే బైఠాయించి ఆందోళన చేపట్టడానికి కూడా కొన్ని చోట్ల కాపు నేతలు సమాయత్తమవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ముద్రగడ 7వ రోజు దీక్ష ఏ విధంగా ముగుస్తుంది ఈ రోజైనా ఈయన దీక్షకు ముగింపు పలుకుతుందా ప్రభుత్వం చర్చలకు దిగి ఆయన్ను ఒప్పిస్తుందా వేచి చూడాల్సి ఉంది వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో గోపి నెంబర్ 1 న్యూస్ రాజమండ్రి నుండి